यादाद्री भुवनगिरी जिल्ला संस्था नारायणपुरम मंडलम गुज्जा ग्रामंलो अक्रमंगा अनुमति लेकुंडा वित्तनालनु अम्मुतुन्न वारिनी व्यवसाय अधिकारी उमारानी पट्टुकुन्नारु। आदित्य कंपनीकि चेंदिन किसान गोल्ड की वित्तनालनु ऊरूरू तिरुगुतू अम्मुतुन्नारनी ग्रामस्थुलु इच्चिन समाचारंतो मंडल व्यवसाय अधिकारी उमारानी वारिनी पट्टुकुन्नारु। गतंलो कूडा ई प्रोडक्ट्स अम्मिनप्पुडु वारिपै केसु नमोदु चेशामनी आमे तेलिपारु। एवरू कूडा बयट व्यक्तुलु अम्मिन वित्तनालु कोनवद्दनि तेलिपारु। रैतुल वद्द वित्तनाल बैग्ल सांपिल्स तीसुकोनि विचारण चेस्तामनि तेलिपारु। मंडल संस्था नारायणपुर मंडल में गुज्जा ग्राम में आदित्य ऑर्गेनिक फर्टिलाइजर्स कंपनी वालू सीएमएस अने प्रोडक्ट ऊर्जा सेल अद इंटर की तिगे अम्मत फार्मर की इंटर की तिगे वाल प्रोडक्ट सेल रैतल की मेम विनपमेंटे अग्रिकल्चर व्यवसाय शाख ना विनपमेंटे रैतल एवरना सर इला ऊर्जे अमे प्रोडक्ट्स को एवरना सर विना एर पुर्ग मंदल इलांटना सर ऊर्जा इंटर की तिगे सेल वाल दर को మన గ్రామాలలో మన వ్యాపార శాఖ వారి నుంచి వచ్చిన ఆథరైజ్డ్ డీలర్స్ అనేవాలు ఉంటారు। ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారు, ఏ ప్రొడక్ట్ అయినా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి। ఇంకొకటి ఎవర్ దగ్గర నుంచి కొనుగోలు చేసినా కూడా కంపల్సరీ రిసిప్ట్ అనేది తీసుకోవాలి। ఇప్పుడు ఈ ఆదిత్య వాళ్ళ ఏందంటే ఫార్మర్ కి సేల్ చేసిన రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు। వాళ్ళు తెచ్చిన డెలివరీ ఛానల్లో ఒక ప్రొడక్ట్ అంటే ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలుగా మెన్షన్ చేశారు, కానీ మనకి ఇచ్చే రైతులకు ఇచ్చేటప్పుడు మాత్రం 1000 రూపాయలకు ఇస్తున్నారు। अंत डबल द प्रोडक्ट डबल द रेट इतना अट्ला फार्मर ने चीटिंग से काबी वीलेंटे वील दर कोर्ट आर्डर उंटी तिगे पर्म सेल की पर्मीशन ले वीलू सेल्सकोर सेल पाइंट पेटी लेकिन पर्मीशन डिस्ट्रिक्टी डिस्ट्रिक अडमस्ट्रेशन पेको अंत डिस्ट्रिक आफीस लेदे मंडल में यानी एक् सेल पाइंट अम्मुच्छ का इंटी तिगे सेल इलीगल कंकोटे वील दर लाइसेंस अने रंगारे लाइसेंस मैनुफैक्चरिंग लाइसेंस रंगारे वील सेल पाइंट नलगौर का सेलिंग इक अम्मत्र नारायणपुर अम्मत का इलीगल सेल प्रोडक्ट ओरिजिनल का मन सांपल लाब को पंपन तरह चलो इप्डवरकूचे దాదాపు 300 బస్తాలు అమ్మారండి, 330 బస్తాలు అమ్మారు। ఒక బ్యాగ్ వచ్చేసి 1000 రూపాయల కాస్ట్ ఉంది। ఓన్లీ గుజరాత్ ఇంత మేర గ్రామాలలో అమ్మాల ఇంకా వేరే గ్రామంలో లేదు। లాస్ట్ ఇయర్ 2021 లో ఇదే కంపెనీకి సంబంధించి వాలిబిలిటీ ప్రొడక్ట్ సేల్ చేస్తే మేము కేస్ ఫైల్ చేశాం, దాని మీద 420 కేస్ ఫైల్ అయింది, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది, కేస్ నడుస్తుంది। మళ్ళీ వీరు ఈ గ్రామంలో అమ్మడానికి వచ్చారు కాబట్టి రైతులు ఏందంటే వీళ్ళు తక్కువ రేటుకి వస్తుందన్న ఉద్దేశంతో కొంటున్నారు కాబట్టి అలా కొనకండి। అలా కొంటే ఏదైనా నష్టం అయితే ఫార్మర్ నష్టపోతారు కాబట్టి ఇట్లాంటి ప్రొడక్ట్ ఏమైనా విలేజ్ లోకి వచ్చి తీసుకునే ప్రొడక్ట్ మాత్రం ఎవరు కొనకండి। తీసుకున్నా కూడా రిసిప్ట్ అనేది కంపల్సరీ ఉండాలి। రిసిప్ట్ ఉంటేనే మనం కంపెనీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది। నా కూడా మనం పంట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పంట అయిపోయేంత వరకు పంట కోత అయిపోయి సేల్ చేసేంత వరకు మన దగ్గర రిసిప్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి। ఇతనాలు కాదండి, సిఎంఎస్ అని కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అని మైక్రో న్యూట్రియంట్ ప్రొడక్ట్ అది కాంపౌండ్ ప్రొడక్ట్ అది మిక్స్డ్ ప్రొడక్ట్ ఆర్గానిక్ అని సేల్ చేస్తున్నారు వీళ్ళు। సిఎంఎస్ అనేది ఆర్గానిక్ కూడా ఆర్గానిక్ కూడా కాదు, కెమికల్ కిందకే వస్తుంది। సిఎంఎస్ అనేది మైక్రో న్యూట్రియంట్ ప్రొడక్ట్ అన్నమాట యాక్చువల్లీ అది అది ఎఫ్సిఓ యాక్ట్లో రాదు। అగ్రికల్చర్ నుంచి యాక్షన్ తీసుకోవడానికి మాకు ఎఫ్సిఓ యాక్ట్లో ఉండదు ఈ ప్రొడక్ట్, ఓన్లీ కోర్ట్ ఆర్డర్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు వీళ్ళు।